లేబర్ కమిషనర్ కూడా మిమ్మల్ని తప్పుపట్టారు అని చెప్పేసి ఆయన చెప్పుకుంటారు. లేదు సార్, అదంతా రాంగ్ సార్. అక్కడ ఆయన ఈయన తిట్టారు. ఏమని, నువ్వు పనిచ్చే మాస్టర్ని ఎలా తిడతావా నువ్వు? ఓకే, తప్పది, తిట్టకూడదు. తర్వాత యూనియన్ సంస్థ అంతా ఒకటి నిర్ణయం తీసుకున్నప్పుడు, గతంలో నువ్వు కూడా చేసావా, నువ్వు కూడా నిర్ణయాలు తీసుకున్నప్పుడు, ఇప్పుడు ఈ నిర్ణయాన్ని నువ్వు ఎందుకు కట్టుబడి ఉండట్లేదు? చాలా తప్పు నువ్వు చేసింది. ఆ యూనియన్ ఏదో రూల్స్ ఉన్నాయో తీసుకుని వెళ్ళండి మాస్టర్, పని అయితే ఆపద్దు మాస్టర్ అంటే, సార్ నేను పని ఆపట్లేదు సార్, నేను చెప్పాను. నా విధేసిన ఫైన్ ఎస్కే జానీ భాష. ఓకే, ఎప్పుడు ఇది? 12 11. సో ఇవన్నీ మనం కట్టి వెళ్ళాము. మొన్న ఫెడరేషన్ వాళ్ళు చేసింది ఇది మినిస్ లో. ఓకే, చేసినటువంటి తీర్మానం జనరల్ తీర్మానం బయల, ఇది ఓకే అని చెప్పి నేను అనుమతిస్తున్నానని చెప్పి తన తిని రాపించింది చేస్తున్నానని చెప్పి తన జీ సతీష్ పైన 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 ఉంది కదా జీ సతీష్. ఓకే, తను చేసింది, నేను చేసింది కదా ఇవన్నీ. ఓకే, నాకు అసలు సంబంధం లేదు. నేను అసలు నేను ఏం చేయలేదు. ఇదన్నీ కూడా ఇది ఆయన ఆధ్వర్యంలో చాలా మందికి డబ్బులు వేసిన ఫైన్లు. ఆయన ఫైన్లు వేసింది అన్ని. ఓకే, ఆయన అధికారంలో ఉన్నప్పుడు, అంటే ఆయన ట్రెజరర్ గా కూర్చున్నప్పుడు ఆయన కమిటీ వేసింది ఫైన్. సస్పెండ్ చేసాను, మర్చిపోయాను. ఎప్పుడైనా నేను సస్పెండ్ చేయట్లా. అప్పుడు ఏంటి, ఫైన్ వేసేవాళ్ళు 3 నెలలు 4 నెలలు సస్పెండ్ చేసేవాళ్ళు. పాపం రెండు రకాల శిక్షలు ఉండే, రెండు ఉండేది. సో నేను వచ్చిన తర్వాత అలా చేయాల, డబ్బులు కట్టుకుని వెళ్ళిపోండి అంతే. కానీ మీరు ఆయనకి ఎవరన్నా పని ఇస్తున్నా కూడా మీరు వాళ్ళకి ఫోన్ చేసి ఆ మాస్టర్స్ అతనికి ఎలా పని ఇస్తారని చెప్పేసి అన్న అని మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టారని, ఒకసారి బస్సు ఎక్కితే కూడా బస్సులో నుంచి దించేశారని ఇలా కూడా ఆరోపణ చేశారు. నేను యూనియన్ తరపు నుంచి నేను వ్యక్తిగతంగా చేయాల, ఈ సీట్లోనే కూర్చొని ఒక ప్రెసిడెంట్గా శేఖర్ మాస్టర్ గారికి ఫోన్ చేశారు. ఓకే, ఇది వీళ్ళందరూ యూనియన్ తరఫున చేయాలి కదా, నేను ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు చేయాలి. చేసి ఇంప్రూవ్ అయింది, అప్పుడు అయిపోయింది, శిక్ష వేసేసారు, అంత అయిపోయింది. ఇది తన ఈ మీటింగ్ లో ఏదైతే ఉందో తన శిక్ష వేసారు, కట్టుకుని అది 100,000 రూపాయలు చదివా కట్టేసుకొని ఆయన పని చేసుకోవచ్చు అని ఎవరు ఆపరు. నేను కట్టనని చెప్పి వెళ్ళిపోయినారు. అదేంటది, అందరికి నువ్వు వేసి చేపించావు కదా, ఇప్పుడు ఇదే నీ దగ్గరకు వచ్చేటప్పుడు నీకు బాధేస్తుందా? ఎంత అప్పుడు నీకు బాధ లేదా? అంతమంది కుటుంబాలు, అంతమంది నీకు ఇబ్బంది కలగలేదా? ఓకే అని అంటే అది నాకు తెలీదు, నేను కట్టను అని అంటే, సరే కట్టేంత వరకు నువ్వు చేసుకో, నీ ఇష్టం అది, బట్ నీ పని అయితే మేము ఆపాము. ఓకే, ఎవరైనా పని చెప్తే చేసుకోండి అని చెప్పారు. చాలా మంది చేయలేదు కాబట్టి శేఖర్ మాస్టర్కి పంపించడం తెలీదు ఆయనకి, జరిగింది తెలీదా? తెలియదు. తిట్టి ఇది తెలుసు, తిట్టి జరిగింది, ఆడ తప్పు చేసింది అని చెప్పి పాప ఆయన కూడా కమిటీలో జరిగింది కదా, కమిటీలో జరిగింది. తర్వాత ఏమైపోయిందంటే, తను ఏం చేశాడు, మేము పెట్టిన లెటర్లో ఎవడ పని ఆపం మాత్రమే తను కట్ చేసుకుని వచ్చి శేఖర్ మాస్టర్ చూపించాడు. పైన కట్టుకొని వెళ్ళాలి ఇవన్నీ కూడా ఇవన్నీ లేదు, ఓన్లీ అదే చూపిస్తే ఆయన పాప ఏంటి బిజీలోనో దేంట్లోనో ఓకే ఇతను చెప్పేసే పని అని చెప్పేసి వెళ్ళిపోయినాడు ఆయన. ఓకే, కట్ చేస్తే మే యూనియన్ తరపు నుంచి ఆఫీస్ బేరర్గా మేము ఫోన్ చేసి శేఖర్ అన్న ఇట్లా తన మీద యూనియన్లో ఇది ఉంది, ఇది మీకు తెలియదు అని అంటే నాకు తెలియదు, తను ఏంటంటే నాకు లేదు చేసుకోవచ్చు, ఫైల్ అన్నీ తీసేసాం, అంతా అయిపోయింది అని చెప్పాడు. చూపించాడని చెప్పారా? ఏం జస్ట్ ఓన్లీ ఇదో చూపించాడు అని అన్నాడు. అని అంటే లేదు, యాక్చువల్లీ ఏం జరగలేదు, మన వైస్ ప్రెసిడెంట్ సూరి మీ ఇన్ఛార్జ్ కదా, ఆయన ఉన్నాడు, ఆయన అడుగుతుంది, వాడు నాకు చెప్పలేదు అసలు అని అన్నాడు. నాకు ఏం చెప్పలేదు అన్నాడు, ఇప్పుడు పంపించేయమంటావా అని అన్నాడు. ఏది శేఖర్ మాస్టర్ గారు ఇప్పుడు అన్న పంపించేయమంటావా షూటింగ్ నుంచి అన్నాడు. అంటే నేను అన్న పనికి వచ్చినాను, ఇప్పుడు పంపించొద్దన్నా, తప్పది, తను పని చేసుకుని అని చెప్పి ఫోన్ పెట్టేసి. ఓకే, నేను పని ఆపలు పంపించాల. తర్వాత ఆ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో, తను మన యూనియన్లో వైస్ ప్రెసిడెంట్, తను నా పక్క నా తర్వాత ఏదైనా అధికారం తీసుకునేది తనే, తనకి అన్నీ తెలుసు ఇక్కడ. ఓకే, ఏది తనే దగ్గరుండి వేయించాలి, తను ఫైన్ వేయించాలి, తప్పు చేశాడు, ఇది అన్నీ చెప్పి అక్కడ ఏంటంటే మాస్టరు మరి ఏం వాళ్ళు దాంట్లో ఏదో కన్ఫ్యూజన్ అయినా ఏం తెలియదు, మొత్తానికి తను ఏదో ఎవరు బలవంతం మీద లేదంటే తిను ఫైనల్స్ ఇస్తుంటాడు. తను కూడా తీసుకెళ్ళాడు, తను తీసుకుని వెళ్ళాడు. నాకు ఫోన్ చేసి లాస్ట్లో మాస్టర్ గారు చెప్పగానే నేను వేసేసాను, నాకు తెలియలేదు లేదు అన్నాడు. సరే యూనియన్కి వచ్చి ఏం చెప్పుకుంటారో చెప్పుకో అన్న, నాకు సంబంధం లేదు, యూనియన్కి వచ్చి ఏం చెప్పుకుంటారో చెప్పుకున్నాను.
మీటింగ్కి వచ్చాడు. మీటింగ్ వచ్చిన తర్వాత నువ్వు చేసింది తప్ప, రైటా రాంగ, ఎందుకంటే అధికారంలో అయితే ఇక్కడ ఉన్న నువ్వే నేను ఇంతమంది గెలిపించుకున్నావు, న్యాయం జరగమని చెప్పి న్యాయం చేయమని చెప్పి నువ్వు ఇది చేయటం కరెక్టా రైటా నువ్వే చెప్పు అని అంటే నేను చేసిన తప్పే, మీరు ఏం చెప్పినా నేను ఒప్పుకుంటాను అన్నాడు. అనగానే అందరు కలిసి సరే యూనియన్ రూల్స్ ఏముందో ఇలా అనవసరంగా తీసుకునేలా ఏం చేసినా గతంలో చాలా మంది చేశారు, అదే రూల్ తనకి ఫాలో అయింది అంతే, ఇంకేం లేదు. అసలు సొంతంగా తీసుకున్న నిర్ణయాలు ఏమి లేవు, కక్ష పూర్తి అసలు ఏమి లేదు. ఒక మాట కక్ష పూర్తిగా అంటున్నాను మీరు, ఓకే తను అన్నాడు. అతను డాన్సర్గా వెళితే నాకేంటి, వెళ్ళకపోతే నాకేంటి, యాజ్ అ కొరియోగ్రాఫర్ గా అంటే మీ అహం అక్కడ మీ యుగో దెబ్బతింది. మీరు లక్ష రూపాయలు ఫైన్ వేసేయారు, నేను అది కట్టనన్నాను అని చెప్పేసి నా మీద ఎందుకు కట్టవు అని చెప్పేసి ఒక పగలాగా పెట్టుకుని నన్ను ఇట్లా చేస్తున్నాడు వ్యక్తిగతంగా అని చెప్పేసి కదా ఆయన మాట్లాడింది. సరే నేను నాకేం పగ తన మీద, తను ఏంటి అసలు, ఎవడు తను అసలు ఏంటి నాకేంటి, అదే మీరు చెప్పిన పని చేయలేదు అది, నేను చెప్పింది కాదు అది, యూనియన్ చెప్పిన పని అది, యూనియన్ సంబంధించినది. ఓకే నేను నేను చెప్పా పోనీ క్షమించి వదిలేని లైట్ తీసుకున్నానంటే యూనియన్ ఒప్పుకోలే, ఇలా వదిలేస్తే ఇంకొకరు వస్తారు డైరెక్ట్ ఇంటికి పోయి కొట్టి పోయి కేసులు పెడుతుంటారు, వదిలేస్తావా ఇప్పుడు ఈరోజు తిట్టిపోయి ఆల్రెడీ కట్టిన వాళ్ళు కూడా మా చేత ఎందుకు కట్టించుకున్నారు అడగచ్చు. అది వచ్చారు వాళ్ళు, వాళ్ళు వచ్చినాయి అర్జీలు వచ్చినాయి, మా డబ్బులు మాకు రిటర్న్ ఇచ్చేయండి, 50,000 కట్టినాం కదా, మీ అందరు కట్టాం కదా, ఏది 30 సంవత్సరాల నుంచి ఇప్పుడు కట్టిన వాళ్ళందరూ ఇప్పుడు డివర్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి నేను, ఎలా వెళ్తాను నేను చెప్పండి. సో ఇవన్నీ తప్పు వాళ్ళందరూ కూడా అన్నారు, అతను కానీ మీరు శిక్ష కానీ వేయకపోతే మేమందరూ కూడా రిటర్న్ వెళ్ళాల్సి వస్తుంది, మేమందరూ కేసు వేయాల్సి వస్తుంది యూనియన్ మీద అని చెప్పి. అంటే నేను కూర్చోబెట్టి మాట్లాడి అలా ఏం లేదు తను చేసిన తప్పు. ఇందులో ఇందులో సుమలత గారి పాత్ర ఏమైనా ఉందా? పాపం తనకి అసలు సంబంధమే లేదు. ఇంకొకటి వీడియోలో మన వీడియోలో ఏంటి సుమలత అంటే మళ్ళీ వైఫ్ అందరికి తెలియకపోవచ్చు ఆయుష నాకు తను ఇది అందరికి ఫోన్ చేసి ఎవరైతే మాట్లాడుతో వాళ్ళకి ఫోన్ చేసి 5,000-10,000 ఇచ్చి కూర్చోబెడితే అది సైలెంట్ చేపిస్తుంది అని చెప్పి చెప్పారు. ఏదైతే తను చెప్పింది వీడియోలో విన్నా నాకు ప్రూఫ్ చేయమని చెప్పండి, ప్రూఫ్ నాకు ఎవరు తీసుకున్నా నాకు చెప్పాలి, తన బ్యాంక్ నుంచి వెళ్ళిందా తన చేతి నుంచి ఇచ్చిందా నాకు ప్రూఫ్ కావాలి సార్ తిరుగుమని చెప్పండి. ఆ పిల్లలు దొరికితే కొడుతుంది అప్పుడు, ఎందుకంటే ఫ్యామిలీ సార్, ఒక ఒక ఇంట్లో కుటుంబాన్ని ఒక కుటుంబంలో ఉన్న ఒక ఆడపిల్లని తీసుకొని మీడియాలో తీసుకొని వచ్చి పేరు చెప్పటం, ఆమె ఇద్దరు భార్య భర్త ఇద్దరు కలిసి చేస్తున్నారు, ఎవరు అడిగితే వాళ్ళకి 5,000 ఇస్తున్నారు 10,000 ఇస్తున్నారు, ఎంత తప్పు అది, చాలా తప్పు. ఆ పిల్ల ఇంట్లో గుట్టుకు బతికే అమ్మాయి, ఎవరు భార్య 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 సార్, ఎవరు ఎవరు కొరియోగ్రాఫర్ కదా. సో కొరియోగ్రాఫర్ ఏ రోజు కొరియోగ్రాఫర్ ఉండి ఎప్పుడు రాలా, ఓన్లీ మీటింగ్స్కి వస్తుంది అని తప్పు ఏమో అంటే మా అమ్మ వెళ్తుంది అంతే. అది కూడా ఏంటి, నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత వచ్చింది ఇది, ఎందుకులే మనం ప్రెసిడెంట్ ఉన్నా కూడా మీటింగ్స్ రావట్లేదు అని ఎక్కడ పేరు అంటారు, అన్ని మీటింగ్స్ కట్టండి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా రావట్లేదు రావట్లేదు అని అంటారు అని చెప్పి మా వైఫ్ ఏం చేసింది, సరే నేను వస్తానులే నాన్న నేను వచ్చిపోతుంటానని చెప్పి వచ్చిపోతుంది అంతే తప్ప తన పాత్ర ఏమీ లేదు పాప అసలు 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 ఏమీ లేదు అలాంటిది. ఆమె డబ్బులు ఇవ్వటండి అసలు, ఆమెకేం పని అసలు ఆమె డబ్బులు ఇవ్వడానికి, దీని నుంచి అసలు ఏం సంబంధం తనకి ఈ మ్యాటర్స్కి. ఇన్సూరెన్స్ సో ఈ మన యూనియన్కి సంబంధించింది ఇప్పుడు అన్నారు కదా ఇంకేం సార్ ఇన్సూరెన్స్ చేపిస్తా అన్నాడు చెప్పలేదు అన్నారు హెల్త్ ఇన్సూరెన్స్. మీరు ఏవైతే చెప్పి ప్రెసిడెంట్ అయ్యారో అందులో ఒక్క పని కూడా మీరు చేయరు, ఇంతవరకు జీరో మీరు చేసిన జీరో అని చెప్పి చెప్పారు. బాగా అడిగారు సార్, సూపర్ సార్, నేను నేను చాలా దీనికి అంటే నేను కూడా చెప్పుకోవాలి కాబట్టి బాగానే వచ్చారు మీరు. నేను ఇచ్చిన హామీలు 5 ఏవో ఉన్నాయి. ఓకే, ఒకటి నేను గెలిచిన వెంటనే యూనియన్ శాలరీ తీసుకోను, యూనియన్ నుంచి శాలరీ తీసుకోను. రెండోది యూనియన్ నుంచి మాస్టర్స్కి 10% వస్తుంది, నేను ఎప్పుడు తీసుకోలేదు ఇప్పుడు తీసుకోను, ఎప్పుడు తీసుకోవాలా నేను, నేను తీసుకోవటం పాటు తీసుకోను. 10% అంటే ఎక్కడి నుంచి వస్తా 10% అనేది సార్? ఏం లేదు సార్, మన డాన్సర్స్ అనేది మాస్టర్స్ అందరు కలిసి మన వర్క్ ఒక సాంగ్ చేస్తారు కదా, ఆ సాంగ్ పేమెంట్ యూనియన్కి వస్తుంది సార్. ఆ యూనియన్కి వచ్చినప్పుడు యూనియన్కి 10% వెళ్తుంది. అంటే వ్యక్తిగతంగా వెళ్ళవా ఎవరికి కొరియోగ్రాఫర్ అలా లేదు సార్, ఫస్ట్ సంస్థకు వస్తుంది సార్ ఇంత పేమెంట్ అని వస్తుంది, ఇక్కడ పేమెంట్ ఉంటుంది షీట్,
ఎవరైతే ఆ రోజు డ్యూటీలో ఉన్నారో వాళ్ళకి ఏదైతే ఉందో, ఎన్ని రోజులు చేశారు, 4 రోజులు చేశారు, 3 రోజు అబ్బాయి లేడు వెళ్ళిపోయినాడు, 5 రోజు అబ్బాయి లేడు వెళ్ళిపోయినాడు, సో అది సపరేట్ రాస్తారు. ఇది ఓకే, నాన్ డాన్సర్స్ యూనియన్ లేని వాళ్ళు ఎట్లా చేస్తారు? అదే అని చెప్తున్నాను. సో ఈ పేమెంట్స్ ఏదైతే ఉన్నాయో యూనియన్ త్రూనే వెళ్తాయి అందరికి. సో నాన్ డాన్సర్స్ కూడా ఏదైతే ఉన్నారో మనం బయట నుంచి తీసుకుని వచ్చి డాన్సర్స్ లేనప్పుడు బయట వాడతాము, ఆ యూనియన్ పేమెంట్ కూడా యూనియన్కి వస్తుంది. ఇంతకు ముందు అలా చేసేది కాదు. ఈ సతీష్ వీళ్ళందరూ ఉన్నప్పుడు ఏంటంటే నాన్ మెంబర్స్ కి బయట పనిచేసేవాళ్ళు, అప్పుడు చాలా డబ్బులు తినేసేవాళ్ళు. సో నేను వచ్చిన తర్వాత, మేము అమలు పరిచింది ఏంటంటే నాన్ మెంబర్స్ అయినా ఎవరైనా కూడా యూనియన్కి వచ్చి యూనియన్ త్రూనే డబ్బులు వెళ్ళాలి. సో దాన్ని కూడా స్ట్రీమ్లైన్ చేశారు. దాన్ని అది చేసి ఎంత మెంబర్స్ పేమెంట్ ఉంటుందో అంతే పేమెంట్ వాళ్ళు కూడా ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి పేమెంట్ అని అంటే ఇదే కష్టము వాళ్ళు పడతారు, మధ్యలో ఉన్నా కూడా డైరెక్ట్ మనకి యూనియన్కి, మధ్యలో ఎవరున్నా కూడా యూనియన్కి చెక్ తీసుకుని వచ్చి ఇవ్వాలి. ఎవరు తినకూడదు, ఇంతకుముందు తినేసేవాళ్ళు బాగా. బట్ మేము వచ్చిన తర్వాత టోటల్ రూల్సే మార్చేసాను నేను. వచ్చి ఏదైనా యూనిట్ కావాలి, కార్డ్ హోల్డర్ చేశాడని చెప్పి 3,000, నాన్ నెంబర్ అని చెప్పి 1,000 రూపాయలు లే. అందరు డాన్స్ చేశాడు, అదే స్టెప్ వేసాడు, అదే కష్టపడ్డాడు, అతను కూడా అదే స్టెప్ వేసి అదే కష్టపడ్డాడు. సో ఇతనికి ఎంత రావాలో అతనికి అంత రావాలి అని చెప్పి మేము యూనియన్ తరపున నాన్ నెంబర్ కూడా అదే డబ్బులు ఇచ్చాం. సో 150 మంది కార్డులు ఇస్తామని చెప్పి కూర్చొని వారు కార్డులు ఇవ్వట్లేదు అని అంటున్నారు. ఇదే 150 మంది కార్డులు ఇవ్వకుండానే అదే 150 మందిని అడగండి ఎన్ని సాంగ్లు చేశారు అడగండి. ఓకే, కార్డు లేకుండా కూడా సార్ నేను సాంగ్లు పంపించాను సార్. మేము ఎన్ని సాంగ్లు పంపించాను తెలుసా? ఎందుకనంటే కార్డులు లేట్ అవడానికి మెయిన్ కారణం ఏంటంటే సార్, రికమెండేషన్స్ చాలా వచ్చినాయి, చాలా రికమెండేషన్స్ వచ్చినాయి పెద్ద పెద్దల దగ్గర నుంచి. ఆ రికమెండేషన్ చేసిన వాళ్ళు ఏంటంటే సరిగా డాన్స్ ఆడట్లా. ఓకే, బట్ రియల్గా డాన్స్ చేసినాడు వాడు, సూపర్ టాలెంటెడ్ వాడు, హైట్ ఉన్నాడు, బాగున్నాడు, వీళ్ళందరూ ఏంటంటే వాడికి రికమెండేషన్ లేదు, వాడు బ్యాక్ ఉన్నాడు. సో అందుకే మేమేం చేసామని అంటే అన్ని వెతికి అందరితో పిలిపించి మాట్లాడి అన్ని వెతికి ఓకే టాలెంట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఆ టాలెంట్ పర్సెంట్ మనం ఎన్ని కార్డులు ఇవ్వాలనుకుంటున్నా 50 కార్డులు వాళ్ళకి ఇస్తాం. ఇచ్చి ఏదైతే రికమెండేషన్స్ వచ్చినాయో అది జీబీలో పెట్టి ఎన్ని రికమెండేషన్స్ వస్తే అన్ని రికమెండ్ కార్డు ఇస్తాం ఓకే అని చెప్పాం. ఆ చెప్పటం వల్ల మాస్టర్స్ కొంతమంది ఏం చేశారనంటే కొంతమంది డబ్బులు తీసేసుకున్నారు, చాలామంది కార్డులు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసేసుకున్నారు చాలామంది. ఓకే, ఇంతకుముందు ఎన్ని బయటికి రాలా, ఎందుకంటే వాళ్ళు కుమ్మక్క ఇచ్చేసారు. ఇప్పుడు నేను వచ్చాను కదా, నేను కూర్చున్నాను కదా, ఇప్పుడు ఏంటన్నది పాపం సార్, పిల్లలు సార్, వాళ్ళ దగ్గర ఊరి నుంచి వస్తారు, కార్డులు ఇప్పిస్తాము మా బ్యాంకులో వేయండి అని చెప్పి పాపం డబ్బులు వేయించుకొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని డబ్బులు తీసేసుకొని సార్ ఏం సార్ చాలా దారుణం సార్, చాలా తప్పదు. సో మాస్టర్లు అంటే అందరు మాస్టర్లు కదా, చాలా మంది మంచి మాస్టర్లు ఉన్నాం మన దగ్గర, కొంతమంది చూడండి 40,000 ఒక మాస్టర్ 40,000 పంపించారు, పిల్లలు వచ్చి ఇక్కడ ఏడ్చారు, బాధపడ్డారు. సో 40,000 వసూలు చేశారు అని మీరే దిక్కు చూపించాలి, మీరే ఉండాలి. ఇంతకుముందు మరి అలాంటి వాళ్ళ మీద ఇలాంటి చేయటం అనేది మీ ఏదైతే యూనియన్ ఉందో వాటి రూల్స్ కు విరుద్ధంగా చేయటమే కదా. చాలా మరి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నాం సార్, అతను కూడా కార్డు అది డిస్మాండింగ్ చేస్తున్నాం. సో మీరు ఏదైతే నేను పెట్టాను చూసారు సార్ ఇతనికి ప్రూఫ్లే కదా, ఎవరు ఎవరి ఫోన్ నెంబర్ డైరెక్ట్ వాయిస్ రికార్డ్స్ ఉన్నాయి సార్. ఓకే, వాయిస్ రికార్డ్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఎవరైతే ఈ డబ్బులు తీసుకున్నాడో 4 దగ్గర 3 దగ్గర డబ్బులు తీసుకున్నాడు, ఒకని బెదిరించాను, వాడు వెళ్ళిపోయినాడంట. ఒక అతను సతీష్ మీ దగ్గర కూర్చున్నాడు చూసారా, ఈయన వినయ మాస్టర్ అని చెప్పి చెప్పారు చూసారా, ఎవరైతే క్యాప్ పెట్టుకుని వినయ మాస్టర్ వచ్చి ఉంటారు కదా మీ ఇంటర్వ్యూలో కూడా, తనే తిను. ఓకే ఓకే, సో వీళ్ళిద్దరు ఇద్దరు కలిసి ఇంకా ఇష్టమైన విధంగా ప్రయత్నిస్తున్నారు. ఓకే, సో అందుకని ఇవన్నీ కూడా నేను పెడుతున్నాను కాబట్టి ఎక్కడ ఇవన్నీ బయటకు వస్తాయి, ఇంకా మీరు ఇంకా వచ్చి ఉన్నాయి సార్, ఇంకా బయట తీస్తా, చాలా తీస్తా, చాలా తప్పులు ఉన్నాయి, అన్ని తీసి బయట పెడతా నేను, ఎవరిని వదిలే సమస్య లేదు. సో ఇవన్నీ బయటకు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు నా మీద ఆరోపణలు వేసి ఏదో ఒకటి బ్రేక్ ఇవ్వాలి అని చెప్పి ఇంకొకటి స్థలాల విషయం.